ఆ తండ్రి ఆ కుమారుడు ఎంతో ప్రేమించాడు. ఆ కుమారుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి తండ్రి అన్ని విధాలుగా కుమారుడికి కావాల్సింది, ఏ లోటు లేకుండా అన్ని సంపాదించాడు. కానీ కుమారుడికి ఏమనిపించింది, ఏమో నా తండ్రితో ఉంటే నాకు సుఖం లేదు, సంతోషం లేదు, స్వేచ్ఛ లేదు, ఇష్టానుసారంగా జీవించే ఆ జీవితం నాకు కరువైపోయింది. ఓ పని చేయాలి, ఏం చేయాలి, నా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకరోజు ఆ కుర్రవాడు స్వేచ్ఛను కోరుకొని నా ఇష్టం జరగాలనుకొని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తండ్రికి తెలియదు, ఏమైపోయాడో ఆ కుర్రవాడు తండ్రికి తెలియదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తండ్రి బయలుదేరాడు. దేనికి? ఆ కుర్రవాడిని వెతకడానికి. ఆ కుర్రవాడు తండ్రి దగ్గర నుంచి తీసుకున్నవి, ఇంట్లో దోచుకున్నవి అన్నీ కలిపి పట్టుకెళ్ళిపోయాడు. డబ్బులున్నంత కాలము స్నేహితులు తనకు తోడుగా ఉన్నారు, డబ్బులున్నంత కాలము అండగా నిలబడ్డారు, డబ్బులు అయిపోయినాయి, చేతిలో చిల్లిగా అవ్వలేదు, తిన్నాడికి తిండి లేదు, అల్లారు ముద్దుగా పెరిగాడు కనుక కష్టపడడం చేత కాదు. అయినా కష్టపడాలని ఆశపడ్డాడు, కానీ ఎవడు ఉద్యోగం ఇవ్వలా, దిక్కుమాలిన వాడిగా జీవిస్తూ ఆకలితో అలమటించిపోతూ, ఆఖరికి చలికి వణికిపోతూ, ఎండకు ఎండిపోతూ, వర్షానికి తడిచిపోతూ, అడుక్కునేవాడిగా భిక్షగాడిగా కుర్రవాడు తయారయ్యాడు. రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటూ తిరిగేవాడు, అయ్యా అయ్యా భిక్షమేస్తారా, కాస్త భిక్షమేస్తారా, ఒక 10 రూపాయలు ఇస్తారా, 1 రూపాయి ఇస్తారా, అడుక్కుంటూ 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 తిరుగుతున్నాడు. అలా అడుక్కుంటూ అడుక్కుంటూ ఆకలి ఆకలి మంటతో అడుక్కుంటూ అడుక్కుంటూ ఓ పెద్ద ఆయన ఆ రైల్వే స్టేషన్లో విచారంగా కూర్చుంటే అక్కడికి వెళ్ళి, అయ్యా భోంచేసి చాలా కలవైంది, కడుపు మంటతో అల్లాడిపోతున్నాను, కడుపు కాలిపోతుంది, దానం చేస్తారా, ధర్మం చేస్తారా అని అక్కడ కూర్చున్న పెద్ద ఆయన అడిగాడు. ఏ స్వరము విన్నటువంటి ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళ ముందు భిక్షగాడు కనిపిస్తున్నాడు. ఆ భిక్షగాడు చేయి చాచి, అయ్యా అలా చూస్తావేమిటి, గడ్డం మార్చిపోయిందని, తల పాడైపోయిన జుట్టని, దిక్కుమాలిన వాడని అలా చూస్తున్నావా? ఒకప్పుడు నేను బాగానే బతికాను, కానీ నా తండ్రిని విడిచిపెట్టి, ఇంటిని విడిచిపెట్టి, స్వేచ్ఛను కోరుకొని ఆఖరికి నా జీవితం నా ఈ స్థితికి వచ్చేసింది. కాస్త దానం చేస్తే కడుపు నిండా భోంచేస్తాను, ఇస్తావా దానం? అక్కడ కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా చూసి ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమని తెలుసా? నా కుమారుడా, ఎందుకు వచ్చిందిరా నీకు కర్మ, ఎందుకు వచ్చిందిరా నీకు కర్మ, ఎక్కడున్నావు ఇప్పటిదాకా, ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఇంటిలో సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇంటిలో నీకోసం సకల దీవెనలు ఉన్నాయి, నేను నీకోసం సంపాదించిందంతా కూడా మిగిలిపోయి ఉంది, నీకేం కర్మ పట్టింది, ఈరోజు విధంగా అడుక్కుని తింటున్నావు. ఆ స్వరం విన్నప్పుడు కొడుకు అర్థమైంది, తన కళ్ళ ముందున్నది ఎవరో కాదు, తనను కని ప్రేమతో పెంచిన ఆ తండ్రినని. ఆ తండ్రి వెతుక్కుంటూ తిరుగుతున్నాడు దారి తప్పిన కుమారుణ్ణి. పరలోకపు తండ్రి వెతుక్కుంటూ తిరుగుతున్నాడు, ఎందుకని? నిన్ను పట్టుకోవాలని, నిన్ను దర్శించాలని. దిక్కుమాలిన వాడిగా జీవిస్తున్నావు, దౌర్భాగ్యునిగా జీవిస్తున్నావు. నీవు సేవించే, నేను సేవించే దేవుడు అద్భుతమైన వాడు, ఐశ్వర్యవంతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. అటువంటి దేవుణ్ణి పెట్టుకొని, అటువంటి దేవుణ్ణి కలిగి ఈరోజు నువ్వు దిక్కుమాలిన వాడిగా జీవిస్తున్నావు, దౌర్భాగ్యుడుగా జీవిస్తున్నావు, దేహి అని అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నావు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ అంటున్నాడు, నా మాట కాదని, నా మాట మీరి ఎందుకు దిక్కుమాలిన వాడిగా, మనుషులకు భయపడి చేసిన పాపమును బట్టి ఎంతకాలం దాక్కుని తిరుగుతావు? ఈరోజు ఏ పేరు అయితే ఆ పేరు బట్టి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, లేదా నీ పేరు యోహాన్ అయితే యోహానా, యాకోబు అయితే యాకోబు, పేతురు అయితే పేతురు, శాంతి అయితే శాంతి, మరి అయితే మరియా, నీ పేరు ఏదైతే అది, ఆ పేరు పెట్టి దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు, ఎక్కడ ఉండవలసిన వాడివి, ఎక్కడ ఉండవలసిన దానివి, ఎక్కడున్నావు, వచ్చేసేయి, నీకోసం సకల ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయి, నీకోసం నా దీవెనలు ఎదురు చూస్తున్నాయి, వచ్చేసేయి. ఈరోజు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసు నీ కోసం దాచిపెట్టినటువంటి శ్రేష్టమైన దీవెనలను పొందుకుంటావా?
నీ గడిచిన కాలంలో చేసిన తుచ్చమైన అల్పకాల పాప భోగాలు విడిచిపెట్టేసి ఇక నుంచైనా దేవుడి నీ కోసం దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటావా?